గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ తన సత్తా నిరూపించుకోవడానికి వేదికను సిద్ధం చేసుకుంటుంది. రానున్న రోజుల్లో గుంటూరు జిల్లాలో ఒక భారీ బహిరంగ సభకు కూడా సన్నాహాలు చేసుకోవడం. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోడా చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. వాటిని ఒకసారి అసలు యొక్క బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గుంటూరు వేదిక కాబోతుంది, ఒక బహిరంగ సభ కంటున్నారు, అది ఎప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటండి? వచ్చే ఆదివారం అంటే 27వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారు గుంటూరు పట్టణానికి వస్తున్నారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆయన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ఆయన పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మార్చి 14వ తారీఖున గుంటూరు జిల్లాలో ఒక నమ్ముతో నమ్మోయిషితి అన్న విధంగా ఆవిర్భావ సభ ఇక్కడ చేయడం జరిగింది. రీసెంట్గా విజయవాడ కార్యాలయంలో జనసేన కార్యకర్తలందరినీ పిలిచి అక్కడ కొద్ది మందితో కలవటం జరిగింది. అప్పుడు చాలామంది దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని మేము చూడాలి, ఆయన ఇచ్చే సందేశం మేము అందరం వినాలి అని చాలామంది ఉవిళ్ళూరుతూ ఉన్నారు. వారందరి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇక్కడ గుంటూరు పట్టణంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. 27వ తారీఖున సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో పాల్గొని ఈ సభని జయప్రదం చేయవలసి ఉందిగా జనసేన కార్యకర్తలని నాయకుల్ని అందరినీ ఇక్కడ మేము పిలిపిస్తున్నాం. ఆ సభ నిర్వహణకి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలని ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈరోజు మా నాయకులు కార్యకర్తలతో చర్చించడం జరిగింది. వారి అమూల్యమైన సలహాలని సూచనని తీసుకోవడం జరిగింది. అంటే ఈ సభకు సంబంధించి చూస్తే కనుక ప్రత్యేకమైనటువంటి కమిటీలు, అదేవిధంగా సభలో ఏమన్నా విశిష్టత ఉండే విధంగా కీలక ప్రకటనలు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఈ సభ విజయవంతం చేయడానికి మా నాయకులు కార్యకర్తల నుంచి అనేక సూచనలు వచ్చాయి. న్యాచురల్లీ సభని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలు మేము ఏర్పాటు చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ ప్రతి బహిరంగ సభలో అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తారు, ప్రజల సమస్యల మీద ఆయన మాట్లాడటం జరుగుతుంది, అనేక కొత్త పథకాలతో కూడా ఆయన ప్రజల ముందు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశం ఏంటో మనం ఆ రోజే మనం విన్నాం. అంటే జన సైనికులంతా ఇప్పటి వరకు నాయకులు లేకుండా గుంటూరు జిల్లాలో కొన్ని ఒడిదుడుకులు ఎన్నుకున్నారు, ఆ సమస్య పూర్తిగా సమసిపోయే అవకాశం ఉందంటారు? గుంటూరు జిల్లాలో ఉన్నంత నాయకులు మిగతా జిల్లాల్లో లేరు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో బలమైన నాయకులు వచ్చారు. అటు నాదెండ్ల మనోహర్ గారిని, రావెల కిషోర్ బాబు గారు కానివ్వండి, అలానే ఇంకా అతి ముఖ్యమైన నాయకులు రాధాకృష్ణ గారు వచ్చారు. చాలామంది నాయకులు గుంటూరు జిల్లాలో ఉన్నారు. ఇక్కడ నాయకత్వం లేమైతే నాకేమీ కనిపించట్లేదు. నాయకులు తగినంత మంది ఉన్నారు పార్టీని ముందుకు నడిపించడానికి సమర్థులైన నాయకులు ఉన్నారు. అలానే లక్షలాది మంది కార్యకర్తలు జనసేనని రాబోయే ఎన్నికల్లో విజయడాక ముగించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అటువంటి లేమేమి కనిపించట్లేదు. అంటే జనసేన పార్టీ తరఫున యువతకు రేపు సభకు ఎలా తరలి రావాలి, ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రచారం ఏ విధంగా నిర్వహించనున్నారు? పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే అది ఒక దావానలలాగా వ్యాపిస్తూ ఉంటుంది. సో దీని గురించి మేము విశిష్టంగా తరలించే ఏర్పాట్లు ఏమి ఉండవు. ప్రజలు ముఖ్యంగా కార్యకర్తలు వాళ్లే తరలి వస్తారు, ఈ సభని విజయవంతం చేస్తారు. గుంటూరు నగరం దద్దరిల్లే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా కార్యకర్తలు మహిళలు అందరూ కూడా పాల్గొని సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.